అడ్వైజర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీరు రిటైర్ అయినా అమ్మవారికి సేవలు చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా కేసీక్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. దీనికి ముఖ్య కారకుడైన మా గౌరవ అధ్యక్షులు గారు, టీఎన్జిఓస్ ప్రెసిడెంట్ గారు, వారు చైర్మన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు ఇనిషియేటివ్తో అప్పటి కార్యదర్శి గారు అమృత్ కుమార్ గారు, మరి వారి కార్యవర్గము మా నారాయణ రెడ్డి గారు, ఇతర టీఎన్జిఓస్ మెంబర్స్ అందరూ కూడా ఏకదాటిపైకి తీసుకొచ్చిన కిషన్ అన్న గారికి ఈ సందర్భంగా బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు తీసుకున్న కఠోరమైన నిర్ణయమే ఈ గుడి. ఈ గుడి యొక్క నిర్మాణం చేసినందుకు చాలా కృషి చేయడం జరిగింది. అప్పటి కలెక్టర్స్ యోగితారాణ గారు కానీ, నారాయణ రెడ్డి గారు, ఇతర కలెక్టర్స్ కూడా చాలా సహకరించి కిషన్ గారిని ముందుండి వారు నడిపించి ఈ ఇంత పెద్ద గుడిని నిర్మాణం చేపడుతున్నందుకు వారు సహకరించిన వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి ఉద్యోగి కూడా ఈ టెంపుల్ కోసము శ్రమ చేస్తూ వారికి తోచినంత విధంగా వాళ్ళు డొనేషన్ ఇవ్వడం జరిగింది. బయట ఇప్పుడు కిషన్ గారు వాళ్ళు పెద్దలు చెప్పిన విధంగా ఎటువంటి బయట చందాలు లేకుండా ఈ గుడి చేపట్టడం జరిగింది. వారి సేవకు నేను ఆకర్షితుడై వారితో మమేకమై ఈ కార్యక్రమంలో నేను పాల్గొంటున్నాను. ఈ అవకాశం కల్పించిన అధ్యక్ష కార్యదర్శులకు, అమృత్ గారికి, మా నారాయణ రెడ్డికి, శేఖర్ గారికి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి ఉద్యోగి కూడా అమ్మవారి సేవలో ధన్యులు కావాలని, ప్రతి సంవత్సరం కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఉద్యోగులందరూ కూడా నేను అభ్యర్థిస్తూ, మీ టీవీ ఛానల్ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రతి సంవత్సరం ఇలాగే బోనాల పండుగలో మీరు పాల్గొనాలని కోరుకుంటున్నాం.